చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మొట్టమొదటిసారి ప్రజలతో మాట్లాడే విధంగా ఒక బహిరంగ లేఖను బయటకు వదిలారు. సో రాజమండ్రి జైల్ నుంచి చంద్రబాబు బహిరంగ లేఖకు సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. త్వరలో జైలు నుంచి బయటకు వస్తానంటున్నారు చంద్రబాబు. బయటకు రాగానే పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానంటున్నారు. లేఖలో ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ములాఖత్లో కుటుంబ సభ్యులకు ఈ లేఖ అందించారు. రైట్, మీరు చూస్తున్నారు టీవీ నైన్ స్క్రీన్ పై ఆ లేఖ సారాంశం మీకు చూపిస్తున్నాం. తెలుగు ప్రజలకు జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖ. ఇది ఏకంగా 45 ఏళ్ల నా విలువలు విశ్వసనీయతను ఎవ్వరూ చెరిపేయలేరంటున్నారు చంద్రబాబు. ఓటమి భయంతోనే జైలు గోడల మధ్య బంధించారని అంటున్నారు. తెలుగు ప్రజలకు తనని దూరం చేశామని అనుకుంటున్నారేమో, కానీ తాను జైల్లో లేను, ప్రజల హృదయాల్లోనే ఉన్నాను అన్న భావన ఆ లేఖలో కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రజల మధ్యలో లేకపోవచ్చు, కానీ అభివృద్ధి రూపంలో అంతటా ఉన్నానంటున్నారు. సంక్షేమం పేరు వినిపించిన ప్రతిసారి తన పేరే తలుస్తారని చెప్తున్నారు చంద్రబాబు. దసరాకి రాజమండ్రిలో తెలుగుదేశం మేనిఫెస్టో విడుదల చేస్తానన్నారు, కానీ అదే రాజమండ్రిలో తనని ఖైదు చేశారని కూడా గుర్తు చేశారు. త్వరలో బయటకు వచ్చి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానంటున్నారు. ఆలస్యమైనా సరే న్యాయమే గెలుస్తుంది, త్వరలో బయటకు వస్తా అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రగతి కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా అన్నారు చంద్రబాబు.